శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా మంచి రోజులు వచ్చాయనే కదా. ఇంకా అందుకే అప్పుడు పెళ్ళిళ్ళు ఇంకా గృహ ప్రవేశాలు గట్ట ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, చూస్తూ ఉంటాము. ఇంకా దీని విశిష్టత ఏంటి అంటే, శ్రావణ మాసంలోనే విష్ణుమూర్తి జన్మించారు. ఆయన జన్మించింది శ్రావణ నక్షత్రం కాబట్టి ఆ మాసం అంతా శ్రావణ మాసం అని వస్తుంది. ఏ మాసంలోని లేనన్ని పండుగలు శ్రావణం ఒక్క దీంట్లోనే ఉంటాయి. ఇంకా అవి చూద్దాము. కమికా ఏకాదశి, మంగళగౌరీ వ్రత, నాగపంచమి, రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం, పోలాల అమావాస్య, శ్రీకృష్ణ జన్మాష్టమి. అయితే ముఖ్యంగా పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని, ఇంకా పార్వతీదేవిని ఈ మాసంలో పూజిస్తూ ఉంటారు. శ్రావణ సోమవారాల్లో ఆ పరమేశ్వరుడిని, శ్రావణ మంగళవారాల్లో పార్వతీదేవిని, ఇంకా శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. మన పురాణాల ప్రకారం ఏ రోజుకి ఆ రోజు దాని విశిష్ట దాగుని ఉంది. అవన్నీ ఒక కథ రూపంలో ఉన్నాయి. అయితే ఈ శ్రావణ సోమవారాల్లో ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఎందుకు ఆరాధిస్తారంటే, క్షీరసార మథనం దేవతలకి దుష్టులకి మధ్య 1000 సంవత్సరాలు జరిగింది. అప్పుడు సముద్రం నుంచి అమృతం వచ్చే ముందు హల్హల్ అనే విషం వచ్చింది. అయితే ఆ విషం ఎంత ప్రమాదకరం అంటే ప్రపంచాన్నే నాశనం చేసే అంత. అప్పటికే చీకటితో 3 లోకాలు కమ్మేశాయి. అప్పుడు భోలానాథుడు ఈ విశ్వంని కాపాడడం కోసం ఆయన ఆ విషాన్ని మింగేస్తారు. ఇంకా వెంటనే గొంతు అంతా నీలం రంగులో మారిపోతుంది. ఇదంతా గమనించిన పార్వతీదేవి శివయ్యకి ఏమీ కాకూడదని గొంతు దగ్గర చేయి పెట్టి ఆపేస్తారు. ఇంకా ఆ విషం శివయ్య గొంతు దగ్గరే ఉంటుంది. అందుకే శివయ్యకి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. అయితే శివయ్యకు ఏమీ కాకూడదని దేవతలందరూ కలిసి గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా ఉంది. దీనినే హరిద్వార్ కన్వార్ యాత్ర అంటారు. July 4 నుంచి July 15 వరకు ఇది జరుగుతుంది. దీనికి ఎక్కడెక్కడి నుంచో శివయ్య భక్తులందరూ వచ్చి శివయ్యకు అభిషేకం చేస్తారు. అయితే ఈ అభిషేకం చూడడానికి ఈ యాత్ర కోసం హరిద్వార్కి 3 నుంచి 4 కోట్ల భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రావణ మాసంలో శివయ్యని పూజించడానికి కొంతమంది ఈ కథ చెబితే మరికొందరు ఇంకోటి చెప్తారు. అదేంటంటే, పార్వతీదేవి ఎంతో నిష్ఠగా శివయ్యను తపిస్తూ ఆయన్నే తన భర్తగా చేసుకోవాలని కోరుకుంటూ నిద్రాహారాలు మానేసి ఆరాధిస్తూ ఉంటారు. శివయ్య ఆమె తపస్సును మెచ్చి ఆమెను వివాహం చేసుకుంటారు. దేవతలందరూ సంతోషిస్తారు. అందుకే శ్రావణ మాసంలో, శ్రావణ సోమవారాల్లో ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఆ పరమేశ్వరుడిని శ్రావణ సోమవారాల్లో భక్తితో పూజించి అభిషేకం చేసి ఉపవాసం ఉంటే కోరిన కోరికలు నెరవేరి మంచి వాళ్ళని భర్తగా పొందుతారు. అంతేకాకుండా ఆ భోలానాథుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వా ఆకులతో పూజించిన ఆ మొక్కను మన ఇంట్లో పెంచుకున్నా చాలా మంచిది అని పురాణాల్లో చెప్పబడింది. ఈ ఆకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ఆ పరమేశ్వరుడి త్రినేత్రాలుగా భావిస్తారు. మరికొందరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు.